మీరు మీడియాలో ఏదో సర్క్యులేషన్ జరుగుతుంది జనసేన మనకి సపోర్ట్ లేదని జనసేనది 100% కాదు 200% సపోర్ట్ ఉంది మేము అందరం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కలిసాము మీరు ఫోటోస్ కూడా చూసి ఉంటారు ఆయన నేను 2-3 సార్లు రావడానికి రెడీగా ఉన్నానని చెప్పారు సో కంప్లీట్ టోటల్ మాకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు అది సపోర్ట్ ఉంది ఈ క్లారిటీ మేము ఇవ్వాలనుకుంటున్నాము మేము అంతా కలిసి పనిచేస్తాము వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు ఎయిర్పోర్ట్ కూడా వచ్చారు మేమందరం కలిసి బీజేపీ జనసేన పార్టీ కాంబినేషన్లో చక్కగా పనిచేసి ఒక రెవల్యూషనరీ విన్ చూపిస్తామని చెప్తున్నాను కానీ దీంట్లో ఒకటే ఒకటి ఉంది ప్రజల ఆలోచన మారాలి ప్రజలు ఆలోచించాలి మేము ఎవరికి వేయాలి అని డబ్బులకి అమ్ముడుకోవాలా మేము లేకపోతే నీతి నిజాయితీకి ఓటు వేయాలని ప్రజలు వాళ్ళు ఆలోచించాలి ఎందుకంటే ప్రతి ఓటుకు విలువ ఉంది చాలా విలువైన ఓటు ఎవరో ఒక 2000 ఇచ్చారు 3000 ఇచ్చారని మనం ఓటు వేస్తే అది నా తర్వాత మాకు ఏం కాలేదని బాధపడితే ఎవరు ఎవరు దాని గురించి బాధపడేది అలాంటి ఓటు వేసే వాళ్ళే బాధపడాలి అందుకే ఆలోచించి ఓటు వేయమని నేను చెప్తున్నాను ఇలా చెప్పి మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే వస్తారు పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు వస్తారని చెప్పారు మీరు రోడ్ మ్యాప్ వేయండి మీకు నేను ఎక్కడ రావాలని చెప్పండి నేను వస్తానని చెప్పారు తప్పకుండా వస్తారు ఇప్పుడు మేము ఒక ఈ ప్రెస్ మీట్ అయినాక ఒక ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్ తయారు చేసి ఆయన ఇక్కడ వస్తే బాగుంటుంది ఎలా ప్రోగ్రామ్ చేయాలని చర్చించి ఆయనకి పిలుస్తాం జరుగుతుంది కదా ఎలక్షన్ ట్రోలింగ్ జరిగేది అదేమి సోషల్ మీడియా అంటే ట్రోలింగ్ జరుగుతుంది ఎవరన్నా మంచి పని చేస్తే తప్పకుండా మేము వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాం వాళ్ళకి అప్రిషియేట్ చేసామంటే మనం వాళ్ళ పార్టీతో కలిసిపోయామని అర్థం కాదు ఇప్పుడు మీరు కూడా పక్కన ఎవరన్నా మంచి పని చేస్తే ఆయన మంచి పని చేస్తారని చెప్తారు కదా నేను ట్వీట్ చేసింది ఏంటంటే ఒక అబ్బాయి ఏమంటారు వాళ్ళ తండ్రి అప్పుడు కోవిడ్తో సీరియస్గా ఉంటే జిల్లాలో కలెక్టర్ గారు దానికి రెస్పాన్స్ ఇవ్వనప్పుడు నేను ఒక ట్వీట్ పంపించాను ఎందుకంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరనేది ముఖ్యం కాదు అబ్బాయి నా తండ్రి ప్రాణం పోతుంది మీరు నాకు సాయం చేయాలని ఫోన్ చేశాడు నాకేం అవసరం ఉంది బెంగళూరులో కూర్చొని అనుకోవచ్చు నేను కానీ అబ్బాయి కష్టం చూసి నేను ఆరోగ్య ఆంధ్రకి ట్వీట్ చేశాను ఇట్లా ఈ పలానా విశాఖపట్నంలో ఈ పలానా హాస్పిటల్లో ఈ అబ్బాయి తండ్రి సీరియస్గా ఉన్నారని సో అప్పుడు ఆరోగ్య ఆంధ్ర వాళ్ళు సీఎం దృష్టి తీసుకొచ్చి హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు అది ఆ విషయంలో నేను కంగ్రాచులేట్ చేశాను దాని తప్పేం లేదు మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయడం తప్పేం ఉంది దాని తర్వాత నా మనసు చాలా విశాలమైన మనసు నేను ఎవరికి ఎవరితో ఫైట్ చేయను నాకు అందరి ఇష్టం ఎవరు ఎట్లన్నా ఉంది ఇప్పుడు జగన్ వర్సెస్ కాదు చెప్తాను ఎలక్షన్లో చెప్పేవాళ్ళు చెప్తారు మనం ఏం చేస్తాం ప్రజలకి తెలుసు కదా అవినీతి అంటే ఎవరో వచ్చి చెప్పాలి కదా ఎవరేం చేశారని ఇది చెప్పే ఇప్పుడు ఎలక్షన్లో అదే స్ట్రాటజీ వేరే వాళ్ళని చెడు చెప్పడం నేను ఇప్పటివరకు ఎవరి గురించి చెడు చెప్పలేదు మేమేం మంచి పనులు చేస్తామని చెప్తున్నాం మాకు ఓటు వేయండి వేస్తే మేము ఏం చేస్తామని చెప్తున్నాం ఎవరు అన్ని నాలుగు నెలల్లో అంత ఎవరు దోచుకుంటారు చీఫ్ సెక్రటరీ ఏమైనా అర్థం ఉందా 4 నెలల్లో 3 నెలల ఎలక్షన్లో పోయింది వాళ్ళు లూజ్ టాక్ చేస్తారు దాని గురించి మనం ఏం ఆలోచించేది అవసరం లేదు ఇప్పుడు ఒకసారి మేము ప్రజల్లో దిగిన తర్వాత
రెండూ జరుగుతాయి. ప్రజలు మనకి అప్రిషియేట్ చేస్తారు, తిడతారు. కానీ లాస్ట్లో మిగిలింది ఏంటంటే మనం చేసే మంచి పని, అది ముఖ్యం. మీరు చూస్తారు ఎవరు ఏం చెప్పారు, ఏది కరెక్ట్ రాంగ్ అని. చూస్తాం అది ఏంటని చెప్పి. ఎందుకంటే హోదా అనేది అది ఒక విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్, అది లేదు. అది అప్పుడెప్పుడో నార్త్ ఈస్ట్ స్టేట్స్కి, అది బార్డర్ స్టేట్స్కి ఉండే స్కీమ్ అది. దాని పిల్లలు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. మనకు కావాల్సింది ఏంటి లాస్ట్లో? మనకు అనుదానం రావడం ముఖ్యం, దానికి ఏ పేరుతో వస్తుంది ముఖ్యం కాదు. వచ్చింది, అభివృద్ధి జరుగుతుంది, అది ముఖ్యం. స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు లేదు, ఆ స్కీమే లేదు. అది ఎప్పుడో అది నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఉండే ప్యాకేజ్ అది. దాని బదులు ఇప్పుడు మనకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు. సో నేను చెప్పేది అంటే మనకి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది, ఎట్లా వస్తుంది, అది ఇంపార్టెంట్. ఇంకా ముందు చాలా రోజులు ఉన్నారు, మీరు చూస్తారు, కలుస్తారు, మేము ఏం చేస్తున్నాం మీకు తెలుస్తుంది. అప్పుడు మీరే మీ సొంత అభిప్రాయం చేసుకోవచ్చు.